భగత్ సింగ్ ఇప్పటిదాకా మనకి రాజీవ్ విమానాశ్రయం ఇందిరా విమానాశ్రయం ఇట్లాంటి పేర్లు మాత్రమే వాళ్ళే అసలు ఈ దేశానికి ఇదే అంటే అదొక పేర్లు ఇప్పుడు మనకి ఆంధ్రాలో తెలంగాణలో ఎట్లా వస్తుంది తెలంగాణలో బెటర్ వెయ్యి రెట్లు బెటర్ వాళ్ళు ఇక్కడికి మళ్ళీ కేసీఆర్ చంద్రన్న అని పెట్టుకోలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రాన్నలు జగన్ అన్నలు వాళ్ళు తప్పించి అసలు మనం ఎవరు అన్నం వద్దదు అన్నట్టు అట్లాగే రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ తప్పించి అంతకుముందు అసలు దేశమే లేనట్టు రాష్ట్రమే లేనట్టు అక్కడ వచ్చేటప్పటికి కొంచెం బెటర్ తెలంగాణలో అయితే కనుక ఇట్లాగా పెట్టుకురావట్లేదు చాలా వరకు వాళ్ళ సొంత పేర్లు కేటీఆర్ పేరు కేసీఆర్ పేరు వాళ్ళు పెట్టుకోవట్లేదు అంతవరకు హర్షణీయమైనటువంటి అంశం ఇంకోటి వంశపారంపర్య లెక్కలు చెప్పుకోవడానికి కాదు తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు బట్ కేంద్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ వారసత్వ రాజకీయాలు కాదు కాబట్టి ఒక కాంగ్రెస్ నాయకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కాకుండా జాతీయ నాయకుడుగా చూశారు అట్లాగెప్పుడు భగత్ సింగ్ సంబంధించి చండీగఢ్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం భగత్ సింగ్ పేరుని ఖరారు చేసిన అంతర్జాతీయ విమానాశ్రయానికి చండీగఢ్ అంతర్జాతీయ విమానం షాహీద్ భగత్ సింగ్ పేరుని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మన్ కీ బాత్ కార్యక్రమంలో సాక్షాత్ నరేంద్ర మోడీని ఈ విషయాన్ని వెల్లడించారు అనేక సంవత్సరాల నుండి ఈ ఇక్కడ ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి పేర్లు దాదాపుగా గాంధీల పేర్లు లేకపోతే ఈ పేర్లే ఉంటున్నటువంటి సందర్భంలో నిజంగా దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు పేర్లు పెట్టడం మిగిలినాయి